శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. టాప్ ఫైవ్ చేరిన కంటెస్టెంట్లను విశ్లేషించే ప్రక్రియలో భాగంగా ఈ వీడియోలో సన్నీ ప్లస్లేంటో మైనస్లేంటో డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. సన్నీ స్వతహాగా మంచివాడు, ఆలోచన ఎక్కువ, ఆవేశము ఎక్కువే, సెల్ఫ్ కంట్రోల్ తక్కువ, దూకుడు ఎక్కువ, టాస్కుల్లో యాక్టివ్నెస్ ఎక్కువ, మాటలు ఎక్కువ. సన్నీ మాట్లాడాక ఆలోచిస్తాడు. సన్నీ అందరితో ఫ్రీగా ఉంటాడు. కాన్ఫిడెన్స్ ఎక్కువ సన్నీలో. ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాడు. ఫ్రెండ్స్ కోసం స్టాండ్ తీసుకుంటాడు సన్నీ. అడ్వాన్స్ ప్లాన్ ఉండదు సన్నీకి. సన్నీ మాటలు పరుషంగా ఉంటాయి. తన గ్రూప్లో క్లోజ్ ఫ్రెండ్ మాటే పైచేయిగా ఉంటుంది. పక్కన ఎప్పుడూ ఒకరు ఉండి కంట్రోల్ చేస్తూ ఉండాలి సన్నీని. తప్పు చేస్తే సారీ చెప్తాడు. తప్పు చేస్తే పదే పదే చెబితేనే సన్నీ తన తప్పును సరిదిద్దుకుంటాడు. తప్పులు రిపీట్ చేస్తూ ఉంటాడు సన్నీ. సహనం తక్కువ. ఇతరులతో మాట పడే పనుల్ని రిపీట్ చేస్తూ ఉంటాడు. రోషం ఎక్కువ సన్నీకి. ఒంటరిగా ఉండడం అసలు ఇష్టపడాడు సన్నీ. ఎవరినైనా త్వరగా నమ్మేస్తాడు సన్నీ. మాస్టర్ ఎక్కువగా చూపిస్తాడు సన్నీ. టైటిల్ గెలవాలనేదే తన లక్ష్యం. రెచ్చగొడితే రెచ్చిపోతాడు. హార్డ్ వర్కింగ్ ఎక్కువగా నమ్ముతాడు. అంత లోతుగా ఆలోచించడు ఏ విషయాన్ని గురించి సన్నీ. ఫెయిల్యూర్ని అసలు యాక్సెప్ట్ చేయలేడు సన్నీ. కొన్నిసార్లు ఇతరుల ఇన్ఫ్లుయెన్స్కు లొంగుతాడు. ఎమోషన్స్తో బస్ట్ అయిపోతాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తన స్పేస్లో చాలా ఫన్నీగా ఉంటాడు సన్నీ. కొన్నిసార్లు వివాదాలు కొని తెచ్చుకుంటాడు. ఇన్స్టింక్ట్గా గేమ్ ఆడతాడు సన్నీ. హౌస్మేట్స్ గురించి అప్పుడప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేయడం అలవాటు. ఫ్రెండ్షిప్లో పొసెసివ్నెస్ తక్కువ సన్నీకి. ఓవర్ థింకింగ్ అసలు చేయడు సన్నీ. ముందు చూపు ఎక్కువ. ఇతరులపై కౌంటర్స్ బాగా వేస్తాడు. సిచ్యువేషన్ బట్టి ఓవర్ యాక్ట్ అవుతాడు. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. పబ్లిక్ చాలా ఈజీగా కనెక్ట్ అవుతాడు సన్నీ. ఒకవేళ ఉద్రేకపడినా వెంటనే శాంతిస్తాడు. తన గేమ్లో అన్ని మూవ్స్కు క్యాలిక్యులేషన్ ఉండదు. బాండింగ్కు ఎక్కువ వాల్యూ ఇస్తాడు. దీనివల్ల ఎంటర్టైన్మెంట్ హౌస్లో చాలా ఎక్కువ. ఇతర హౌస్మేట్స్ గేమ్ను అంత బాగా స్టడీ చేయడు సన్నీ. ఎదుటివారి ఎత్తులకు పై ఎత్తులు వేయడు. కొన్ని సందర్భాలలో ఫ్రెండ్స్పై ఆధారపడతాడు. తొందరపాటు ఎక్కువ. ఇతరులను త్వరగా అపార్థం చేసుకుంటాడు. ఇతరులు చెప్పేది పూర్తిగా వినకుండానే తన అభిప్రాయం చెబుతాడు. తన మాటల పర్యవసానం తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఇతరులకు సహాయం అవసరమైతే చేయాలనుకుంటాడు. స్ట్రాటజీ లేకుండా కష్టంతో గెలవచ్చు అనుకుంటాడు. ముక్కుపైన ఉంటుంది కోపం సన్నీకి. ఇతరులకు సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. సన్నీలో కొన్ని సందర్భాలలో నేనే తోపు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంటుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెస్ చేయడంలో ఫుల్ క్లారిటీ ఉంటుంది సన్నీకి. చిన్న చిన్న విషయాలకు కూడా కొన్నిసార్లు అతిగా స్పందిస్తాడు సన్నీ. ఎక్కువసార్లు నవ్వుతూ ఉంటాడు సన్నీ. ఇతరులు నవ్విస్తూ ఉంటాడు. ఎవరైనా తనను తక్కువ చేస్తున్నారేమో అని ఇన్సెక్యూరిటీ కనపడుతుంది సన్నీలో అప్పుడప్పుడు. తన మాటల్లో లాజికల్ ఫ్లో ఉంటుంది. తన గ్రూప్లో క్లోజ్ ఫ్రెండ్ మాటే తనకు దిక్సూచి. హౌస్లో కామెడీ చేసే టాలెంట్ చాలా ఎక్కువ సన్నీలో. సన్నీ హౌస్లో అందరితో కలివిడిగా ఉంటాడు. హౌస్లో చాలా హుషారుగా ఉంటాడు. ఇతర హౌస్మేట్స్ను తన కోణంలో ఈజీగా జడ్జి చేసేస్తాడు సన్నీ. బిగ్ బాస్ హౌస్లో నేను నిశితంగా పరిశీలించి విశ్లేషించిన సన్నీ స్వభావ లక్షణాలు గుణగణాలు ఇవే. ఇక టాప్ ఫైవ్లో మీకు నచ్చిన బెస్ట్ ఫైనలిస్ట్ ఎవరో జడ్జి చేసి డిసైడ్ అయి ఓటు వేసి ఓటు వేపించి మీ అభిమాన కంటెస్టెంట్ను టైటిల్ విన్నర్ చేసే చాయిస్ మీదే. ఆల్ ది బెస్ట్. శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ పైనే కాదు, బిగ్ బాస్ ముగిశాక కూడా విభిన్న అంశాలపై పబ్లిష్ అయ్యే నా టాక్స్, ప్రజెంటేషన్స్ మరియు రివ్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను తప్పనిసరిగా ప్రెస్ చేయండి. ఇంకా ఏ అంశాలపై నా ఛానల్లో టాక్స్, ప్రజెంటేషన్స్ మరియు రివ్యూస్ కోరుకుంటున్నారో మీ కమెంట్స్తో పాటు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ జ్ఞానం గారి శ్రీహరి.